బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆటోమేటిక్ లిఫ్ట్తో ఎంత ప్రమాదమో చూడండి. రిపేర్ చేస్తున్న సమయంలో నిలువున ప్రాణాన్ని బలి తీసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎస్సీజెడ్కి సమీపంలో లిఫ్ట్ రిపేర్ చేస్తున్న సమయంలో మెకానిక్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖకు చెందిన రిపేరింగ్ సంస్థ ఇక్కడ పలు అపార్ట్మెంట్ లిఫ్ట్లను సర్వీసింగ్ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో సర్వీసింగ్ చేయడానికి వచ్చిన మెకానిక్ ఇలా ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. బయట నుంచి లిఫ్ట్లోకి వెళ్ళే సమయంలో చేతులు అడ్డం పెడితే సెన్సార్ డోర్ని వెనక్కి నెట్టుతుంది. సెన్సార్ పనిచేయకపోవడంతో డోర్లో చేతులు ఇరుక్కుపోయాయి. లిఫ్ట్ పైకి లేవడంతో మెడ విరిగి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాద ఘటనతో అచ్యుతాపురం మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇకనైనా లిఫ్ట్ను వినియోగించే వారందరూ బహు జాగ్రత్తగా ఉండాలి. ఆటోమేటిక్గా చేతులు పెడితే డోర్ వెనక్కి వెళ్తుందని భ్రమపడకండి. ఏ సమయంలో అయినా ప్రమాదానికి గురి కావచ్చు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్ప ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడలేము.